ఇవాళ హైకోర్టులో కేసు వేశారు ఈ సినిమాకి సంబంధించి. దేవినేని రవీంద్ర అని ఆయన వేశారు. సరే దేవినేని రవీంద్ర గారు అంటే దేవినేని అవినాష్ గారికి చాలా సన్నిహితులు. వంగవీటి సినిమా టైంలో దేవినేని నెహ్రూ గారు ఒక మాట చెప్పారు, నా గురించి మంచిగా చూపించనే, నా గురించి చెడుగా చూపించనే, ఏమి చూపించినా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే రాజ్యాంగం మనకు కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్ ప్రకారం రామ్ గోపాల్ వర్మ గారు ఏం చూపించినా నేను దానికి అంగీకారమే, నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను, అది నెగిటివ్ చూపించినాయి పాజిటివ్ చూపించినాయి ఏమైనా సరే అది ఆయన ఇష్టం అని చాలా క్లారిటీగా దేవినేని నెహ్రూ గారు చెబితే, దేవినేని నెహ్రూ గారి ఆశయాలకు విరుద్ధంగా మరి ఆ దేవినేని రవీంద్ర గారు మరి కోర్టులో కేసు వేసి ఈ సినిమా గురించి అంత చేసి ఆ రవీంద్ర గారు మరి దేవినేని అవినాష్తో ఉంటూ ఇలా చేయటం అనేది మరి ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ విచక్షణ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. ఒక బెజవాడ అనేది చలసాని వెంకటరత్నం గారు ఉన్నంత వరకు ఒక ప్రశాంతంగా ఒక నీతి న్యాయం ధర్మం ఒక పద్ధతి ప్రకారం నడిపించిన చలసాని వెంకటరత్నం గారు ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ రౌడీ రాజకీయం అనుకోవచ్చు, కులతత్వాలు అనుకోవచ్చు, రకరకాలుగా వచ్చి బెజవాడ ఏ రకంగా జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలిసినదే, ఇది కొత్తది కాదు. ఇంకోటి అండి, శివనాథ్ గారు దాన్ని ఇన్స్పిరేషన్గా బేస్ చేసుకుని ఒక సినిమాటిక్గా సినిమా హంగులతో సినిమాలో అలరించేటట్టుగా ఒక మాస్ కానీ ఇతరత్ర అన్ని యాంగిల్స్ ఒక పాటలు కానీ ఇవన్నీ ఉండేట్టుగా ఒక సినిమా రూపొందించారు. ఏ సినిమా తీసినా ఒక బేస్ తీసుకునేటప్పుడు డెఫినెట్గా సినిమాటిక్గా హీరోయిజం బిల్డప్స్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ ఇవన్నీ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని మరి ఆయన దేవినేని అవినాష్ గారు మరి ఎందుకు చేశారో, మరి ఆయన ఎందుకు చేస్తున్నారో, ఈవెన్ విజయవాడ అటు సైడ్ కూడా థియేటర్స్లో కూడా మీరు థియేటర్స్ ఇచ్చేయద్దు అది ఇదనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనో మరి అది ఏందో అది ఆయనకే తెలియాలి. ప్లస్ ఆయన ఒక తండ్రిగా ఆయన తండ్రి చెప్పిన మాటకి ఒక కొడుకుగా ఆయన ఎదురెళ్ళి ఆయన అనుచరుడితో ఈ పని చేపించడం అనేది అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇక దాటితే సినిమాకి వచ్చేప్పటికి ఈయన కమర్షియల్లో ఒక మాస్ ఇదితో ఒక పాటలతో ఆయన శివనాథ్ గారు కష్టపడి ఒక సినిమా తీశారు. సినిమా తీసిన దాంట్లో కూడా నటీనటులు రెగ్యులర్ నటీనటులు ఉంటే ఆ నటీనటులు ఉంటే ఆ పాత్రలు కనపడం అనే దగ్గర దాదాపుగా అందరూ కొత్త వాళ్ళనే, కేవలం నాకు ఆ పాత్ర కనపడాలి అని చెప్పి అన్ని రకాలుగా పనిగట్టుకుని పాత్రికేయ మిత్రులు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ వాళ్ళని కానీ అందరినీ కూడా రకరకాల క్యారెక్టర్స్లో ఇచ్చేయటం ఇవాళ ఆ సినిమా చేసి ఇవాళ ఆ సినిమా ఇవాళ రిలీజ్కి వెళ్తుంది. ప్రొడ్యూసర్స్ కష్టపడి పాపం వాళ్ళంతా ఇన్వెస్ట్ చేసి దీని మీద విపరీతంగా ఇచ్చేసి చేసుకుని ఒక దేవినేని టైటిల్తో ఒక సినిమా చేస్తా ఉంటే ఆ సినిమాని వన్స్ సెన్సార్ అయిపోయిన తర్వాత ఈ టైప్లో పద్ధతిలో ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా సినిమా ఎవరు ఏమి చేసినా కూడా సినిమా బాగుంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది, సినిమా బాగపోతే ఏమీ జరగదు, ఇది క్లియరు. అందుకని ఇలాంటివి చేయటం మాత్రం ఒక రాజకీయ నాయకులుగా అంటే దేవినేని అవినాష్ ఒక తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన చేసి తర్వాత గుడివాడలో కొడాలి వెంకటేశ్వరరావు నాని గారి మీద ఆయన కంటెస్ట్ చేసి ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చేసి వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఉండి తను ఇలాంటి అంటే ఎవరైనా చిన్నపిల్లలు తెలియని వాళ్ళు ఎవరైనా చేశారా రోడ్డు పక్క వాళ్ళు ఎవరైనా చేశారంటే పర్లేదు, కానీ ఒక విఘ్నత కలిగి ఒక దేవినేని నెహ్రూ గారి కొడుకుగా ఆయన చేయటం కానీ లేకపోతే ఆయన కాకుండా ఎవరైనా చేసినా కూడా ఆయన మందలించి ఇట్లాంటి వాటిని అడ్డుకుని సినిమాని ఆ భావ ప్రకటన స్వేచ్ఛ మేరకు ప్రజలకు వదిలేయాల్సిన బాధ్యత డెఫినెట్గా ఇక ముందైనా తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా కష్టపడి చేసిన శివనాథ్ గారు కానీ దీంట్లో నటించిన నటీనటులకు కానీ అలాగే నిర్మాతలకి నాలుగు డబ్బులు వచ్చి ఇక ముందు ఇంకెన్నో మంచి మంచి సినిమాలు తీసేటట్టుగా వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు.